రమణ మార్గము నీవెవరో నువ్వు కనుక్కో మెలకులో మనం నిరంతరం ప్రతి క్షణం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము స్వప్నంలో కూడా అంతే కానీ ఎవరైనా ఎప్పుడైనా ఒక క్షణం ఆగి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నామని అనుకోరు ప్రశ్నించుకోరు మనసు ఇలాగే ఉంటుంది అప్రయత్నంగానే ఆలోచనలు ఉంటాయని ఎందుకు పట్టించుకోము ఇదే నిజం అయితే ఎవరూ చేయగలిగిందేమీ లేదు మనసు యొక్క పరుగుల్ని లెక్కలేనన్ని విధాలుగా వర్ణించవచ్చు దాని యొక్క వేగం నిలకడలేనితనం దాని నియంత్రణ ఇలా ఎన్నో విషయాలుగా చెప్పవచ్చు ఈ రకంగానే దాన్ని విశ్లేషించవచ్చు ఎందుకంటే మన మనస్సు దాని ఆందోళనలు కోరికలు భయాలు ఏవో సాధించాలని ఆరాటాలు పోటీలు ఇలా మనకు అనుభవమే కాబట్టి ఆలోచించడమనే గాఢమైన వ్యసనం అప్రయత్నంగా ఎంత అలవాటైందంటే దాని పర్యవసనాలను అందరూ ఆమోదించాల్సిందే మనసులోని దుఃఖాలు వాటి రకరకాల ఫలితాలు బాధలు కష్టాలు ఇటు అటు ఎన్నో తలంపులు భావనలు అర్థం లేని ఆలోచనలు ఇలా ఎన్నో పర్యావసానాలు ఈ మనసు యొక్క వాతావరణం నిన్నెప్పుడూ వదలదు మంచైనా చెడైనా లాభమైనా నష్టమైనా సుఖమైనా కష్టమైనా ఆ వాతావరణంలో బ్రతకాల్సిందే ఇలా ఆలోచనలు తలంపులు భావనలు మనకు మనసుకు సహజమైనవే అని అందరూ సాధారణంగా అనుకుంటారు కానీ భగవాన్ కాదు అంటారు జీవితంలో ఎన్ని రకాల వ్యాపారుల్లో పనుల్లో సంబంధాలలో మునిగి ఉన్నా మనసుకు మౌనంగా ఉండటం ప్రశాంతంగా ఉండటం మౌనం శాంతి మాత్రమే సహజమైనవని భగవాన్ చెప్పారు ఈ విషయాన్నే మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్పేవారు భగవాన్ శ్రీ రమణ మహర్షి సత్యాన్ని ఎన్నిసార్లు పదే పదే చెప్పినా ఉచితమే పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రపంచ గురువుగా మొట్టమొదట తన పాత్ర నిర్వహించడం ప్రారంభించినప్పుడు భగవాన్ శ్రీ గంభీరం శేషయ్యర్ గారితో నిజంగా మనసు అంటే ఎరుక అంటే మహాత్మ మాత్రమే ఎందుకంటే ఇది సహజంగా శుద్ధం నిర్మలం అయినట్టిదే అట్టి స్థితిలో మనసు భావనారహితమై తలంపులు లేనిదై ఉంటుంది అది అద్వితీయం ఏకం సర్వశక్తివంతం ఆకాశంలా విశాలం అలా కాకుండా మలినమైన మనసుగా ఆరోపింపబడితే సహజ మనసు యొక్క అసలు తత్వమును మర్చిపోవడం వలన మాత్రమే అలా జరుగుతుంది మనసు ఆకాశమంత నిర్మలమైనది శుద్ధమైనది దాని అసలు సహజత్వం మనసులోని విషయాలను బట్టి ఎలాంటి మార్పు వేదన చెందదు అంటే రెండు మనసులు ఒకటి శుద్ధం ఇంకొకటి అశుద్ధమైనది ఉన్నాయా అనే ప్రశ్న ఉదయిస్తుంది కానీ కాదు మనకు మనసు యొక్క తప్పుడు గ్రహింపు భావన ఉన్నంతకాలం విచారణ శోధనకు అవసరం ఎ ఎంతైనా ఉంది శోధించి తెలుసుకొని మనసు యొక్క సహజమైన అనంత శాంతిని అనుభూతి పొందు ఇక ఆ స్థితిలోనే ఉండు ఎలాంటి విచారణ అయినా పద్ధతి అయినా జయం పొందాలంటే మన అంతర్గత స్వభావమును ప్రశ్నించేదిగా ఉండాలి అసలు ఈ మనస్సు అనేది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే మనకు రెండు విషయాలు తెలుస్తాయి ఆలోచన ఆలోచించేవాడు ఆలోచన ఆలోచించేవాడికి చెందినది ఆలోచించేవాడు లేకపోతే ఆలోచన లేదు అవకాశం లేదు ఈ సర్వసాధారణమైన ఆలోచన మిగతా అన్ని తలంపులను అధిగమిస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించితే ఒకటి విదితం అవుతుంది తలంపులు రావడం లేకుండా పోవడం అనేది వ్యక్తి యొక్క ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది ఆలోచించేవాడి వలన ఉంటుంది మనస్సు దానికదే ఎక్కడికక్కడ తుడిపేస్తుంది ఉదయం పలహారంపై దృష్టి ఉండి ఆస్వాదిస్తున్నప్పుడు రాత్రికయ్యే సినిమాకి అన్న తలంపు రాదు అలాగే ఆఫీసుల్లో పనిలో నిమగ్నమైనప్పుడు స్నేహితుల వద్దకు పోలేదేమని అనిపించదు కొన్నిసార్లు ఇలా గాఢమైన నియంత్రణ వలన జరగవచ్చు దీని వలన అర్థమవుతున్నది ఏమిటి అసలు అంతా ఆలోచించేవాడు అహంకారంపైనే మొత్తం ఆధారపడి ఉంది అతనే కేంద్రం కీలకం ఆలోచనలకు స్వతంత్రత లేనేలేదు వాటి నుంచి దృష్టిని ఈ కీలకమైన కేంద్రంపై సారిస్తే మనసు యొక్క సహజమైన అసలు తత్వం అర్థం కావడానికి కనుక్కోవడానికి అవకాశం కలుగుతుంది నేను ఎవరు అనే విచారణ ద్వారా అలా కేంద్రంపై దృష్టిని లగ్నం చేయడం సాధ్యమేనని భగవాన్ తెలిపారు ఈ విచారణే నేను ఎవరు విచారణ అన్నారు ఎందుకంటే ఎవరైనా తనను తాను మనసుగానే భావించుకుంటున్నారు కాబట్టి తనకంటే మనసే అనుకుంటున్నారు కాబట్టి మనసే చూచేది మిగతా అన్నీ చూడబడేవి మనసును కనుక్కోవడానికి భగవాన్ ఈ విచారణ మార్గం సార్థకత చాలా సూటిది సరళము సులభము అయినది అని గట్టిగా చెప్పేవారు ఎందుకంటే ఈ విచారణ తీవ్రంగా నిలకడగా శ్రద్ధ చేస్తుంటే మనస్సును కేంద్రంపై ఆలోచనలకు దూరంగా ఉంచుతూ లగ్నం చేయగలదు అలా కాకుండా ఆలోచనలను తగ్గించడానికి వాటిని తీసివేయడం అనేది చేస్తే చెట్టును వదిలేసి ఆకులను తురిమినట్లు ఉంటుంది మూలం అట్లానే ఉంటుంది మనసు కేంద్రంపై లగ్నం చేసిన ధ్యాస తన సహవాసులైన తలంపులపై తన ధ్యాసను తగ్గించుతుంది అలా అని తలంపులపై తన ధ్యాస ఎప్పుడైతే కత్తిరింపబడుతుందో అప్పుడు తనను ఇంతకాలం బాధించుతున్న తప్పుడు గ్రహింపు తనకొక ప్రత్యేక గుర్తింపు స్వతంత్రత ఉన్నదని గురించి అర్థమవుతుంది అప్పుడు తను సహజంగా పూర్ణమైన చైతన్యమేనని మౌనం పరమశాంతితో శుద్ధ నిర్మల మనసేనని తెలుస్తుంది ఇది తెలియగానే అన్ని బంధాలు కొట్టుకొని తుడిచిపెట్టుకుపోతాయి తన ఆధారాన్నే మరిచిన పరిమితమైన ప్రత్యేక గుర్తింపు సహజమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎలా నిలిచి ఉండగలదు ఆ ఆనంద అనుభూతిని వర్ణించ సాధ్యం కాదు వర్ణించినా గ్రహింప సాధ్యం కాదు ఎందుకంటే అది మనసు యొక్క సృష్టి కాదు అహంగార భావన అయిన నేను తాను అయిన నేను నేనులో కరిగిపోతుంది నాశనమవుతుంది నేను నేను హృదయంలోని నిరంతర ఆనంద తరంగమే ఇది సహజం వర్ణించలేనిది అనుభూతి చెంది తెలుసుకోవాల్సిందే అది అంతటా ఎప్పుడూ ఉన్నదే ఈ మరిచిన తనను తాను తెలుసుకోవడంలో గురువు పాత్ర ఏమిటి అని అడగవచ్చు ఎవరైనా గురువు ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎలా అమురుతాడు నీ వెవరువో తెలుసుకోవటం నిరంతర ఉత్సాహంతో విచారణ సాధన వలన జరుగుతుందని అన్నాం కదా మరి కానీ కాదు అనేదే నిరుత్సాహకర సమాధానం సాధన ఇంకా సాధన నిరంతర సాధన తప్పక చేయవలసిందే అనడంలో సందేహమే లేదు అంతే చాలదు సద్గురువు యొక్క అనుగ్రహం మార్గదర్శకత్వం తప్పకుండా అవసరమే అంతర్ముఖంగా ఉండే సద్గురువు ఎల్లప్పుడూ సాధకుణ్ణి నడిపిస్తూనే ఉంటాడు సాధకుడు అంతర్ముఖుడై తనలోని లోతులకు పోతున్న కొద్దీ సద్గురువు అక్కడ మార్గ నిర్దేశకునిగా ఉండటం అనుభూతి కలుగుతుంది తన సహజమైన స్థితిలో తానుగా నిలిచి ఉండటంలో సద్గురువు సహాయం అనుగ్రహం లెక్కించలేనివి తనను తాను తెలుసుకున్న తర్వాత తన రోజువారీ జీవితంలో దాని ప్రభావం ఎలా ఎంత ఉంటుందని ఆశ్చర్యం కలగవచ్చు ఎవరికైనా ఒకరు ఎలా మారతారు తన కర్తవ్యం విధులను అన్నీ వదిలేసి నిరంతరం ధ్యానంలోనే ఉంటారా ఇక్కడ కూడా సమాధానం కాదు అనే చేయవలసిన పనికి తన యొక్క జ్ఞానానికి ఎప్పుడూ ఎలాంటి ఘర్షణ ఉండదు అని భగవానే చెప్పేవారు నేను ఎవరూ విచారణ సాధన చేస్తున్నప్పుడు కూడా రోజువారి పనులన్నీ చేస్తూ చక్కబెడుతున్నప్పుడు కూడా అంతర్గత ప్రశాంతత ఆనందం చెదరక నిలుస్తూనే ఉంటుంది ఈ విచారణ వలననే చేసే పనిలో నిమగ్నమై శాంతంగా శ్రద్ధగా స్థిరంగా చేయడం వలన చేసేదంతా చక్కని ప్రమాణాలతో ఉన్నంతగా జరుగుతుంది తన యొక్క సహజత్వ జ్ఞానం నిలకడగా నిలిచిన తరువాత ఆ పూర్ణత్వాన్ని అంతర్ముఖ స్థితిని ప్రపంచంలో ఏదీ ఎవరూ కూడా వేధించలేరు చెదరగొట్టలేరు తనను తాను కనుక్కున్న తర్వాత వారికి చేయవలసిన పనులపై ఎలాంటి భావం ఉంటుంది వారు పని చేయాలని ఆసక్తి కానీ చెయ్యకూడదని విరక్తి వ్యతిరేకం కానీ ఏమీ అనుకోరు భావించరు ఎంతో తర్పీదు పొందిన ఆటగానిలా లేక నిపుణుడిలా తీవ్రంగా తను ఏ పని చేయవలసిన వచ్చినా దానిలో నిమగ్నమై ఎంతో శ్రద్ధగా చక్కగా పూర్ణ నైపుణ్యంతో చేస్తారు అలా చూస్తూ కూడా ఆ పని గురించి కానీ దాని ఫలితాలపై కానీ ఆశ బంధం కోరిక భావన ఏమీ లేకుండా ఉంటారు మనస్సు అహంకారం దాని బంధాలన్నింటినీ వదిలించుకున్న తర్వాత తను చేస్తున్న ఎన్నో రకాల విధుల్లో పాత్రల్లో నటిస్తున్నట్లే ఉంటారు తను తాత్కాలికంగా పోషిస్తున్నది ఒక పాత్ర మాత్రమేనని తాను కాదు అనే స్ఫురణతోటే ప్రతిక్షణం ఉంటారు చేయవలసింది ఎలాంటిదైనా చిన్నదైనా పెద్దదైనా సులభమైన కష్టమైన పవిత్రమైన అపవిత్రమైన ఎలాంటి భయం సందేహాలు లేకుండా సంపూర్ణ ఉత్సాహంతో చేస్తారు వారు ఈ ప్రపంచంలో గతం భవిష్యత్తులో కాకుండా వర్తమానంలోనే పూర్ణంగా జీవిస్తారు తనలో చైతన్యం ఆనందం ప్రసరించగా వారు జ్ఞానజ్యోతిగా దివ్యంగా వెలుగుతారు వారు తీరాలే లేని మహా ఆనంద సాగరమై ఉంటారు వారి ఆ చైతన్య ఆనందాన్ని ఇతరులందరూ పంచుకొని అనుభూతి పొందుతారు